ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఇంత కాలం ఏంటంటే గ్రామాలు బాగుండాలి, గ్రామాలు ప్రశాంతంగా ఉండాలనే దృక్పథంతోనే మా పాలన కొనసాగింది, మా రాజకీయాలు కొనసాగుతా ఉన్నాయి. కానీ ఇవాళ అవి వదిలేసి ప్రత్యక్ష దాడులకు దిగుదామనో, ప్రత్యక్షంగా ఆపాలనో అనే గనక స్కెచ్లు గీస్తే అంతకంటే గొప్ప స్కెచ్లు మాకు చాలా. కాబట్టి నేను తెలియజేసేది ఒకటే, ఇవన్నీ గ్రామాల అభివృద్ధిలో పోటీ పడితే బాగుంటుంది, గ్రామాలను బాగు చేయడంలో పోటీ పడితే బాగుంటుంది, కానీ అధికారం ఉందని లేకపోతే కొంతమందికి మందు పోయించి ఎవరైతే ఇప్పుడున్న గ్రామంలో ఎంపీపీగా ఉన్న శ్రీనివాసు లేకపోతే సర్పంచ్గా ఉన్న వ్యక్తి అసలు గ్రామంలోకి రావాలంటే వాళ్ళ పర్మిషన్ అడిగేది ఏంటి నాకు అర్థం కాదు. మా ప్రభుత్వంలో మేము చెరువులు తవ్వామంటే ప్రభుత్వ పరంగా ఒక పథకాన్ని తీసుకొని నీరు చెట్టు కింద తవ్వటం కానీ స్కూల్ కానీ చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఇదే నాయకులు అడ్డం పడతాం పిటిషన్లు పెట్టడం చేశారు. ఆ రోజు కూడా ఇవాళ మొన్న సేకూరులో మొదలైంది, వాళ్ళ అనమరలు పూడుస్తా ఉంది. నేను ఒక్కటే వాళ్ళని చెప్తా ఉన్నా, ఎవరైతే ఆ ఎంపీపీ ఉన్నాడో శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇదే రాజకీయం ఇదే విధానం ఉంటే ఖచ్చితంగా దాని ఫలితం వాళ్ళు అనుభవించక తప్పదు. ఎందుకంటే గొడవలు పడటం రాజకీయంగా గొడవ వస్తే మేము సిద్ధం. మీరే చెప్పండి, ఓ డేట్ చెప్తారా, టైం చెప్తారా, గీతలు గీస్తారా, గీయండి, మేము వస్తాం, మీరు రండి, తెలుసుకుందాం. మొహమాటం ఏం లేదు, రాజకీయంగా రాజకీయ పరంగా బలాబలాలు తెలుసుకుందాం, లేకపోతే మమ్మల్ని రాజకీయంగా వస్తే ఊళ్ళో అడుగు పెట్టనేమనే సంస్కృతి ఆలోచన మీకుంటే మళ్ళీ ఈ ఊరు వస్తా. దానిలో మొహమాటం ఏం లేదు, ఎదురొచ్చేవాడు స్కెచ్లు గీసేవాడు ఎవడొస్తాడు రమ్మనండి. కాకపోతే నేను ఒకటే చెప్తా ఉన్నా, మేము కోరుకుండా ఉంది ఒకటి, గ్రామాలు మేము ఉన్న కాలంలో ఎప్పుడు కూడా గొడవలు లేవు, ఒక పరిపాలన విధానాన్ని మేము ఎంచుకున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే దుళ్ళిపాళ్ళ నరేంద్ర కుమార్ని తీసుకురావటం, వస్తే అడ్డుకున్నామనో లేకపోతే మేము వస్తే జగన్ నాలుగు పది మంది వచ్చి స్లోగన్లు ఇస్తే నడవదు, కాకపోతే అది ఫోటో ఫ్రేమ్కిను ప్రచారానికి సరిపోద్ది. కాబట్టి ప్రతి ఆడికి ఒక లెక్క ఉంటుంది, ఖచ్చితంగా లెక్క తిరిగి అప్పచెప్తాం, దానిలో సందేహమేం లేదు. కాకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఆ ఊరు ఎంపీపీ శ్రీనివాస్కు ఉందని చెప్పి తెలియజేస్తాను.